ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మియామణి. ముందుగా బుల్టెన్లు హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో మెలగాలి. పుట్టపర్తి సత్యసాయిబాబా ఆశ్రమాన్ని సందర్శించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ. ఏపీడబ్ల్యూజీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. వైసీపీ ప్రభుత్వం అరాచకాలు రోజు రోజుకు మిన్నాటుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పై పోరు ప్రకటించిన శ్రీకాకుళం టీడీపీ నేతలు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వర్షం వల్ల పంటలు నష్టపోయామని కౌలు రైతుల ఆందోళన. సమాజంలో ప్రతి ఒక్కరూ దేవుడును భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. పుట్టపర్తి సత్యసాయిబాబా ఆశ్రమాన్ని సందర్శించిన ఆయన అరుదైన దర్శనం బాబావారి సమాధిని దర్శించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయిబాబా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాలుగా వర్కింగ్ జర్నలిస్టులు అనేక సమస్యలకు లోనవుతూ ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలను కూడా పరిష్కరించకపోవడంతో మంగళవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏపీడబ్ల్యూజీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూన పాపారావు అధ్యక్షతన స్థానిక ప్రెస్ క్లబ్ దగ్గర ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఈశ్వరరావు మాట్లాడుతూ 2.5 ఏళ్లుగా రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏకరువు పెట్టారని ప్రస్తుత విషయాన్ని వివరించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంవీ మల్లేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల నిరంకుశ విధానాలు అవలంబిస్తుందని వెంటనే విడనాడాలని డిమాండ్ చేశారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ కు అందజేసి ప్రస్తుత విషయాన్ని వివరించారు. బీసీ సంఘ నాయకులు పిట్టా చంద్రపతిరావు, సీనియర్ పాత్రికేయులు బాగాది శ్రీరామ్మూర్తి, చిన్న మధ్య తరహా పత్రికల సంఘం కార్యదర్శి నవచైతన్య, సహాయ కార్యదర్శి చౌదరి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు చిన్నారావు, ఎల్ ప్రసన్న కుమార్, రమేష్, వేణు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు అన్ని జిల్లా శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జర్నలిస్టులపై దడుగిన జాడులకు వ్యతిరేకంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్లలోనూ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం సమాచార శాఖ కార్యాలయాల్లో కూడా నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది. 2.5 సంవత్సరాలుగా జర్నలిస్టులకు ఎక్కడేషన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యానికి గురిచేసి మనోవేదనకు గురి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. దశల వారి పోరాట ఉద్యమంలో కుండి తడుపుగా అర్హత మేరకు కొన్ని నిబంధనలు విధించి ఈ జిల్లాలో 324 మాత్రమే అక్రిడిటేషన్ సదుపాయాలు మంజూరు చేశారు. గతంలో 1600 మంది నుంచి 1700 మంది జర్నలిస్టులకు కనీసం అక్రిడిటేషన్ సదుపాయాలు నిబంధనలు కఠిన తర చేసి వారికి వృత్తిరీత్యా అనేక ఆటంకాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ వ్యతిరేక విధానాలకు జర్నలిస్టులు ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారు. వారు కనీస సదుపాయాలు, బస్ పాసులు కూడా లేకుండా పోయింది. అలాగే గత కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్స్గా పనిచేసిన జర్నలిస్టులు అందరూ కూడా ఈ జిల్లాతో సహా దాదాపుగా 22 మంది జర్నలిస్టులు రాష్ట్రంలో మరణించారు. వారందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని జీవో కూడా విడుదల చేసింది. ఆ జీవోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయక నిర్లక్ష్య వైఖరి చేస్తూ కుంటిసాకులు చెబుతుంది. ఇటువంటి పెడధోరణులకు రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల మీద అనేక ఇబ్బందులు కురిసిస్తూ గురి చేస్తుంది. వారి కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డు పడ్డారు. అసలు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జర్నలిస్టులకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం. ఏపీడబ్ల్యూజే వారి యొక్క సదుపాయాల గురించి, హక్కుల గురించి ఈ యొక్క ధర్నా 7 రోడ్ జంక్షన్లో కూడా జరిగింది. అక్కడి నుంచి ఖాళీగా వచ్చి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ వద్ద వారి తన కోరికల్ని ఈరోజు మీడియా ముందు ఉంచుతున్నాం. ఈ యొక్క మీడియా అనేటటువంటిది దేశ రాష్ట్రపతికైనా, దేశ ప్రధానమంత్రికైనా, రాష్ట్ర ముఖ్యమంత్రికైనా, గవర్నర్కైనా, మంత్రులకు కాదు, జిల్లా అధికారులకి, ఎస్పీకైనా, కలెక్టర్కైనా, ప్రతి ఒక్కరికి ఈ మీడియా అవసరం. ఈ మీడియా ద్వారానే వాళ్ళు ఈ యొక్క ప్రజలకి ఎంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి ప్రాంతాల్లో నడుపుతున్నారు, వాళ్ళ జీవోస్, వారి యొక్క కార్యక్రమాలు ప్రతిదీ చేపట్టింది కూడాను ఈ మీడియా ద్వారానే పబ్లిసిటీ జరుగుతుంది. అటువంటి ఈ యొక్క మీడియా
జర్నలిస్ట్ సహోదరులకి ఇవ్వాల్సినటువంటి రాయితీలైతేనేమి హక్కులైతేనేమి ప్రభుత్వం అలాగా రోజు రోజుకి కాల్ రాయడం చాలా అన్యాయం అని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి కరోనాలో ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు అది ఇవ్వాలి. పక్క రాష్ట్రాల్లో అమలు చేశారు కదా, ఈ రాష్ట్రంలో అమలు చేయమని అడుగుతున్నాం. వాళ్ళ జీవోస్ వారి కార్యక్రమాలు ప్రతిదీ చేపట్టింది కూడాను ఈ మీడియా ద్వారానే పబ్లిసిటీ జరుగుతుంది. అటువంటి ఈ యొక్క మీడియా జర్నలిస్ట్ సహోదరులకి ఇవ్వాల్సినటువంటి రాయితీలైతేనేమి హక్కులైతేనేమి ప్రభుత్వం అలాగా రోజు రోజుకి కాల్ రాయడం చాలా అన్యాయం అని డిమాండ్ చేస్తున్నాం. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి చిన్న నిరసనగా శ్రీకాకుళంలో కూడా చేపడుతున్నాం. తర్వాత చిన్న పత్రికలు జిఎస్టీ తొలగించాలి. ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షలు వెంటనే తక్షణమే మంజూరు చేయాలి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో కరోనాతో చనిపోయిన జర్నలిస్ట్ లక్షల వరకు ఎక్స్గ్రేషన్ ఇచ్చారు, మన ఎక్స్గ్రేషన్ ఇచ్చారు, మన రాష్ట్రంలో మాత్రము రూపాయి కూడా ఇవ్వలేదు. దానికోసం మనం పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మన కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ స్వగృహంలో వైసీపీ ప్రభుత్వ దురగత అరాచక పాలనను పాత్రికేయ సమావేశంలో శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రులు కళా వెంకట్రావు, అప్పల సూర్యనారాయణ ఎండగట్టారు. ఈ సమావేశంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి బాబురావు, పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి విఠలరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోలీస్ వ్యవస్థ పోలీసుల చేతిలో ఉందా? పోలీస్ వ్యవస్థ చేతిలో లేదు, పోలీస్ మాన్యువల్ లో లేదు. పోలీస్ వ్యవస్థను నాశనం చేసి గుప్పిట్లో పెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. అది రాజ్యాంగం ప్రకారం నడిచేటటువంటి వ్యవస్థగా పోలీస్ వ్యవస్థ లేదు అనటానికి ఇది నిదర్శనం. ఆయన ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు సార్ అని చెప్పొచ్చు. ఏదో పెళ్లి కార్యక్రమానికి వెళ్లాలనే కార్యక్రమం లేదు, పార్టీ ఆఫీస్ కు వెళ్లాలనేది అది కూడా తెలుసుకోకుండా పోలీస్ వ్యవస్థను ఈ విధంగా వాడుకుంటున్నారు అని అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా వ్యవస్థని నాశనం చేసి పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని తన స్వలాభం కోసం, ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ప్రశ్నించేటటువంటి రవికుమార్ లాంటి వాళ్ళకి అల్లరి పెట్టడం కోసం వాడుకుంటున్నారంటే ఇది ఒక ప్రైవేట్ సైన్యం కింద పోలీస్ వ్యవస్థను తయారు చేసినట్టుగా నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే కనిపిస్తుంది. ఇవి కూడా ప్రజలు గమనిస్తున్నారు. వ్యవస్థలు కూలిపోయినప్పుడు జ్యుడిషియరీ హ్యాస్ పవర్ టు రివ్యూ ది థింగ్స్. ఈవేళ ప్రతి సందర్భంలో కూడా జ్యుడిషియరీ రివ్యూ చేసుకుంటుంది. మన రవికుమార్ గారిని రక్షణ ఇచ్చినందుకు మా యొక్క కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నామని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మన్ను కూడా ఒక్కసారి చూస్తే జస్టిస్ లలిత్ గారు ఒక మాట చెప్పారు పోలీసులకి, అదేవిధంగా జూనియర్ మెజిస్ట్రేట్స్ కూడా ఒక విషయం తెలియజెప్పారు. రిమాండ్ అనేది యాంత్రికంగా చేద్దన్నారు. యాంత్రికంగా చేస్తే ఆటోమేటిక్ గా రిమాండ్ పంపిస్తారు. అట్లా యాంత్రికంగా కాకుండా అదొక పవిత్రమైనటువంటి డ్యూటీగా అధ్యయనం చేసిన తర్వాతే రిమాండ్ పంపించమన్నారు. ఆ యొక్క దాంట్లో ఆ యొక్క మీటింగ్ లో కూడా మన దాకా చీఫ్ జస్టిస్ గారు ప్రశాంత్ కుమార్ సిన్హా, వరి పంట చేతికి అందే సమయంలో గత 3 వారాల పాటు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట పూర్తిగా నష్టం వచ్చిందని, ఎన్నడూ లేని విధంగా జరిగిన ఈ నష్టం వల్ల తాము కోలుకోలేని స్థితిలో ఉన్నామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామంలోని శ్రీ జనార్దన స్వామి ఆలయం వద్ద భూ యజమానులు, కౌలు రైతులు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ ఎకరానికి 20,000 పెట్టుబడి పెట్టి ఉన్నామని, ఈ పరిస్థితుల్లో కౌలు హిస్తును తగ్గించాలని కౌలు రైతులు యజమానులను కోరారు. వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు వాసంశెట్టి విష్ణుమూర్తి సమక్షంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. రైతులు గొడవర్తి సత్యనారాయణ, కొప్పిశెట్టి నాగరాజు, మెడిశెట్టి పెద్ద శ్రీను, అధిక సంఖ్యలో కౌలు రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కౌలు రైతులు కలిపి మాత్ర పల్లెలో పోషించే మెరకలు కూడా
పోయింది కాబట్టి గత నెల నుంచి పని మీద వేస్తున్నాయి అన్నింటికి 14 బత్తలు అండి. కర్మశీలకి మెరశీలకి 18 బత్తలు చెప్పిన మా రైతులందరూ కూడా సహకరించి మేమందరం కూడా మీటింగ్ పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. రైతులు కౌలు రైతులు సొంత రైతులు కుదుర్చుకున్న ఒప్పందం బాగా పంట నష్టం ఈ ఏడాది వర్షాలకే పంట నష్టపోయింది కాబట్టి అది బాగా విపరీతంగా పోయిన వాళ్ళకి 14 బస్తాలు రెండు పంటలు కలిపి అదే మాదిరిగా ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు పోయిన వాళ్ళకి 18 బస్తాలు చొప్పున మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఇద్దరు కలిపి దాలో పండేక ఇచ్చి ఒప్పందం చేసుకున్నాం మేము రైతులు కౌలుదారులు కలిపి. కపిలేశ్వరం మండలం మాతర గ్రామంలో కౌలు రైతులు రైతులు ఇరు వర్గాల కూర్చుని బాగా పోయిన చీలకి కోత కోసి నెలాలను చుండుకొని చీలకి 14 బత్తాలు ఇప్పుడు దాకా ఉన్న మెరక చీలకి 18 బత్తాలు చెప్పి ఇరు వర్గాల మధ్య ఒప్పానం కుదిరింది. ఈ దాలా పండేక ఈ 18 బత్తాలు చెప్తూ తాలా పండేక ఇస్తారా ఈ చీల మీద వచ్చిన గవర్నమెంట్ ఏం డబ్బులు కౌలుదారుడికి సంబంధం లేదు. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ఇన్ఛార్జ్ తహసీల్దార్ హౌసింగ్ ఏఈ లబ్ధిదారులకు ఏ విధంగా చెప్పాలో అనే విషయాలను సచివాలయ సిబ్బందికి గ్రామ వాలంటీర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్, హౌసింగ్ ఏఈ బివి ప్రసాద్, విఆర్ఓలు సిహెచ్ చిన్న, వెంకటేశ్వరరావు, ఎం చిన్నలమ్మ, సిహెచ్ విజయలక్ష్మి, పంచాయతీ సిబ్బంది బీసీ అంబటి అబ్రహం తదితరులు పాల్గొన్నారు. గోకవరం మండలం గోకవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి జగనన్న సంపూర్ణ హక్కు పథకం కింద తహసీల్దార్ అయినటువంటి నేను, అదేవిధంగా మండల హౌసింగ్ ఏఈ గారు, అదేవిధంగా గోకవరం గ్రామ పంచాయతీ ఈఓ గారు మరియు విఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, వాలంటీర్లు, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్తో కలిపి ఈ యొక్క జగనన్న సంపూర్ణ హక్కు పథకం మీద అవగాహన సదస్సు ఒక వర్క్షాప్ కింద ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే గత 10 సంవత్సరాల నుంచి హౌసింగ్ లోన్ తీసుకుని ఆ గృహాలను నిర్మించుకుని ఉన్నారో వారు ఎంతైనా లోన్ తీసుకుని ఉండవచ్చు, కానీ ఈ పథకం ద్వారా కేవలం 10,000 కడితే వారి యొక్క హౌసింగ్ లోన్ అంతా మాఫీ అయ్యి ఆ హౌసింగ్ లోన్ నుండి వాళ్ళు రుణవిముక్తి పొందుతారు. తద్వారా వాళ్ళకి రాబోయే రోజుల్లో డిసెంబర్ 21 ఇలాగ హౌసింగ్ లోను రుణవిముక్తి పొందిన వారికి రిజిస్ట్రేషన్ కూడా చేయబడుతుంది. ఆ రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఆ గృహాలకు సంపూర్ణ హక్కు కల్పించి అంటే క్రయ విక్రయాలు చేసుకోవడానికి వారిని యజమానులుగా చేయడానికి మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మనకి గోకవరం మండలానికి వచ్చి సుమారుగా 8,000 మంది ఈ హౌసింగ్ లోన్ ద్వారా గృహాలను కట్టుకున్న వారైతే ఉన్నారు. ప్రస్తుతానికి వారందరి డేటా కూడా మనం సేగ్రిగేట్ చేసి యొక్క ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది. దరిమిళ మనకి మండలానికి 2,000 బెనిఫిషరీదారుల యొక్క యాక్సెప్టెన్సీ జరిగి మన లాగిన్ తిరిగి రావడం జరిగింది. అందులో గోకవరం మండలంలో సుమారుగా 400 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. వారందరి తరఫున కూడా ఇప్పుడు అవగాహన సదస్సు ప్రజలతోనేమి ప్రజాప్రతినిధులు అంటే వారందరితో ఏకీభవించి మేమందరం కూడా ఈ యొక్క హౌసింగ్ రుణాన్ని మరి వన్ టైం సెటిల్మెంట్ కింద సింగిల్ విండో కింద మరి ఈ 10,000 రూపాయలతో ఎంత బాకీ ఉన్నా కూడా రుణమాఫీ చేసి వారి అందరికీ రుణముక్తి కలిగించి తద్వారా డిసెంబర్ 21 జరగబోయే పెద్ద ఎత్తున జరగబోయే గృహాల రిజిస్ట్రేషన్లో మరి పాల్గొంటే వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయడానికి ఈ యొక్క అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం. వచ్చిన వారందరికీ కూడా మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలు తప్పకుండా. శ్రీకాళహస్తి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరద బీభత్సంతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న శ్రీకాళహస్తి పట్టణం చెంచులక్ష్మి కాలనీలోని ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులకు సమస్యలు పరిష్కరించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం గొడ్డేరు కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు తదితర పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎడవరో జంక్షన్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి సందర్భంగా జిల్లా అంతటా అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు.
మంగళవారం శ్రీకాకుళం నగర 7 రోడ్ల కోడలి నుండి కృష్ణా పార్క్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఈ శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. అంతకుముందు బాబా మందిరంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా 3000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మానవతా విలువలు పెంపొందాలంటే సేవే మార్గమని నమ్మిన వ్యక్తి సత్యసాయి బాబా అని ఆయన చూపిన సేవా మార్గాన్ని సాయి భక్తులందరూ పాటించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని ఆరేల్పురం పంచాయతీ పరిధిలో గల అనంతగిరి గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 5 ఇళ్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో మంటలను అదుపు చేయడానికి టెక్కలి ఫైర్ సిబ్బంది రావడం జరిగింది. అలాగే తాము పూర్తిగా నష్టపోయామని ప్రభుత్వమే తమను ఆదుకోవాల్సిందిగా బాధితులు వేడుకుంటున్నారు. శంకరా లాభజుడు, శంకరా లాభజుడు, అలా అక్కడ ఉన్న అగ్నిపుల అగ్నిపుల అలా అగ్నిపుల పైన అలా గోడ దగ్గర గోడ పక్కన అలా పైన చూడు లేదు అక్కడే అది అది జాగ్రత్త జాగ్రత్త బాబు నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం దెబ్బతిని పూర్తిగా జలాశయం తెగిపోయి ప్రమాదం పొంచి ఉందని వస్తున్న వదంతులు నమ్మవద్దని సోమశిల ఎస్ఐ షేక్ మహబూబ్ సుబాని తెలిపారు. అలా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమశిల జలాశయంకు ప్రస్తుతం ఎటువంటి ముప్పు లేదని ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని ఆయన తెలిపారు. నమస్కారం అండి. వాట్సాప్లో ఫేస్బుక్లో మన సోమశిల డ్యామ్ తెగిపోయిందని చెప్పేసి ఒక రాంగ్ మెసేజ్ వదంతులు అంతా అబద్ధం. డ్యామ్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇంట్లో 100 క్యూసెక్ మంది అవసరం కూడా 100 ఎటువంటి ప్రమాదం అయితే లేదు. ఇలా ఎవరైతే ఫేక్ మెసేజెస్ వాట్సాప్లో ఫేస్బుక్లో సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నారు, ఇలా సర్క్యులేట్ చేస్తే మీ మీద ఐటీ యాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేయాల్సి వస్తుంది. మీకు 3 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో దయచేసి ఎవరు ఇలాంటి వదంతులు కానీ రాంగ్ మెసేజెస్ కానీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ సర్క్యులేట్ చేయదని చెప్పేసి తెలియజేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండల దీనబంధుపురం పంచాయతీ చింతలపోలూరు గ్రామ వాలంటీర్ భర్త లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు ఖాళీ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి పథకానికి బయోమెట్రిక్ మరియు ఈకేవైసీ అమలు చేస్తుంది. దీనిని అవకాశంగా మలుచుకొని ఒక పక్క అనధికార వ్యవహరిస్తూ కొన్ని క్యాష్ పాయింట్లు నడుపుతూ అమాయక గిరిజనులే టార్గెట్గా వారికి దక్కాల్సిన పథకాల సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారు. దీని మీద బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. ఎవరు తీసుకున్నారు? వాలంటీరా? మీరే అడిగారా వాళ్ళకి? ఎంతవరకు మీ అమౌంట్ ఎంత తీసుకున్నారు? మీ డబ్బులు ఎంత పోయాయి? ఎంత పోయింది? తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని 20 సచివాలయాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతుందని ఆరోగ్య వైద్యులు అన్నారు. 1000 మందికి కోవిషీల్డ్, 200 మందికి కోవాక్సిన్ వేస్తున్నామని తెలిపారు. 3వ సచివాలయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసిన వైద్య అధికారులు, ఎవరైనా ఫస్ట్ డోసు వేసుకుని 2వ డోసు మర్చిపోతే వారికి ఫోన్ చేసి రప్పించి వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ పి మేరీ కృప, హెచ్విఎం లక్ష్మీకాంతం, ఏఎన్ఎంలు ఐ మున్నాజీ, ఐ కుమారి, ఎం దేవి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గోకవరం మండలంలో సచివాలయంలోనూ కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్ వేస్తున్నారండి. మరి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి. మరి సెకండ్ డోస్, ఫస్ట్ డోసు కూడా రావాలి, సెకండ్ డోసు కూడా వేయించుకోవాలండి. సెకండ్ డోసు జూ ఉన్న వాళ్ళందరికీ కూడా, రాని వాళ్ళందరికీ
మరి ఫోన్లు చేసి మా ఆశాలో ఏఎన్ఎంస్ ఫోన్లు చేసి రప్పించి వ్యాక్సిన్ వేస్తున్నామండి. త్రీ సచివాలయంలో ఉన్నాము, అక్కడ వ్యాక్సిన్కి వస్తున్నారో వేయించుకుంటున్నారండి. మరి త్రీ సచివాలయంలో 50 డోసులు కోవిషీల్డ్, 20 కోవాక్సిన్ ఇచ్చారు. మరి ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేస్తూనే ఉన్నాము. మరి కోవిడ్ని ఎదుర్కోవాలి అంటే ప్రతి ఒక్కరు కూడా మరి వ్యాక్సిన్ వేయించుకోవాలండి. అలాగే కోవిడ్ని ఎదుర్కొనే జాగ్రత్తలు కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, శానిటైజర్ వాడాలండి, తర్వాత సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాలి. ఈ మూడు కూడా మనం తెలుసుకుని వాడినట్టయితే తర్వాత ఫంక్షన్స్ కానీ ఎక్కడికి కూడా ఎక్కువగా వెళ్ళకూడదు, ప్రయాణాలు అవి చేయకూడదు, షాపింగ్ మాల్స్ అవి వెళ్ళకూడదు. ఇలా మన ప్రతి ఒక్కరూ తెలుసుకుని కోవిడ్ని ఎదుర్కొనేటట్టు ఉండాలండి. మహావిశాఖ నగరవాసుల అభిరుచులకు తగ్గట్టుగా డైలీ డెలీషియస్ రెస్టారెంట్ రూపొందించబడిందని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. డైమండ్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ను ద్వారంపూడి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెస్టారెంట్ నగరవాసుల మనస్సును గెలుచుకుంటుందని ఆకాంక్షించారు. రెస్టారెంట్ యజమాని పివివి సూర్యరెడ్డి మాట్లాడుతూ భోజన ప్రియులకు క్వాలిటీ ఫుడ్ అందించాలనే ధ్యేయంతో ఈ రెస్టారెంట్ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మారిటైమ్ బోర్డ్ చైర్మన్, గోదావరి కల్చరల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సత్య సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా బంధువు సూర్యరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు డైలీ డెలీషియస్ అనే రెస్టారెంట్ని ప్రారంభించుకోవడం జరిగింది. తప్పకుండా ఈ రెస్టారెంట్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్కి సంబంధించింది. బాగా వ్యాపారంలో కలిసి రావాలని, మంచి క్వాలిటీ ఫుడ్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ నేను, మన కర్రి సత్యనారాయణ రెడ్డి గారు ఇద్దరం కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. బాగా అభివృద్ధిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా సూర్యరెడ్డి గారు గతంలో కూడా ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చాలా చేయడం జరిగింది. తప్పకుండా మంచి సర్వీస్ అందిస్తారని, మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ యొక్క వ్యాపారం మంచి అభివృద్ధిలో రావాలి. ముఖ్యంగా వైజాగ్ పట్టణ వాసులకు అందరికీ కూడా ఆ రేట్లు కానీ అన్ని రకాల క్వాలిటీ కానీ అన్ని అందుబాటులో ఉండాలి మనస్ఫూర్తిగా. డైమండ్ పార్క్ దొండపత్తి మార్గంలో డైలీ డెలీషియస్ హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది మా కాకినాడ ఎమ్మెల్యే గారు దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, సత్యరామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఈ హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో నాన్ వెజ్, వెజిటేరియన్ మా హోటల్ ప్రత్యేకత. నాన్ వెజ్ ఐటమ్స్ తందూరి, ఎన్ ఐటమ్లు కూడా మా హోటల్లో ఉంటాయి. మా రెస్టారెంట్ 50 మెంబర్స్ కూర్చునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టేక్ అవే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే మా సొంత యాప్ కూడా లాంచింగ్ చేస్తాం. క్యాటరింగ్ సదుపాయం కూడా మా హోటల్లో ఉంది. మీరందరూ కూడా విశాఖ ప్రజలకి మంచి రుచులతో ఈ ఫుడ్ అందిద్దామని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ఈ హోటల్ మా ఎమ్మెల్యే గారు దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి చేతుల. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం గత నెల 19వ తేదీన తప్పిపోయిన వ్యక్తి మృతదేహం సోమవారం గుర్తించినట్లు మెలియాపుట్టి ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ 21వ తేదీన కొనమాల గ్రామానికి చెందిన ధర్మారావు అనే వ్యక్తి కనిపించకుండా పోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి కనిపించకుండా పోయిన ధర్మారావు మృతదేహం మామిడిగుడ్డి గ్రామ కొండలో లభ్యమైనట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఆయన వేసుకున్న బట్టల ద్వారా ధర్మారావుగా కుటుంబ సభ్యులు గుర్తుపట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. ఈ పరిశీలనలో సిఐ వినోద్ బాబు పాల్గొన్నారు. ఈ రోజు అనగా తేదీ 22/11/2021 తెల్లవారుజామున మామిడిగుడ్డు గ్రామం నుండి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ గ్రామానికి చెందిన బోడుకొండ పైన ఎవరో గుర్తు తెలియని శవం ఉన్నదనేసి వెంటనే మేము మా సిబ్బందితో వెళ్ళాం. వెళ్ళి ఆ బోడుకొండ పైన సవర బుచ్చమ్మ అనే ఆవిడ యొక్క జీవితంలో బోర్కొండ పైన ఒక గుర్తు తెలియని శవం ఉంది. వెంటనే నేను మా స్టేషన్ పరిధిలో ఉన్న మిషింగ్ పర్సన్కి సంబంధించి కొసమాల గ్రామానికి చెందిన వ్యక్తి కిందటి నెల 19/10/2021 మిస్ అయ్యారు. అదే కేసు 21/10/2021 ఆ పెద్దపై అయినటువంటి బోర నరసింహమూర్తి మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే బోర ధర్మారావు అనే వ్యక్తి వాళ్ళ నాన్న అయినటువంటి బోర ధర్మారావు చనిపోయినట్లు ఆ చూపి కనిపెట్టమని రిపోర్ట్ ఇస్తే మనం కేసు రిజిస్ట్రేషన్ తర్వాత మొత్తం మహేంద్రత అనే పరిసర ప్రాంతాలు
మొత్తం అన్నీ వెతుకాం కానీ ఎక్కడ ట్రేస్ అవుట్ అవ్వలేదు. వ్యక్తి మెయిన్ మిస్ అవడానికి కారణం ఆ బోర ధర్మారావు అనే వ్యక్తి యొక్క భార్య 2 సంవత్సరాల కింద చనిపోయింది. ఈయన ఇద్దరు కొడుకులు కూడా హైదరాబాద్లో ఉంటున్నారు. కాకపోతే ఈ భార్య చనిపోవడం, కొడుకులు అక్కడ ఉండడం, ఈయన మందుకు బానిస అయిపోయి నేను చనిపోతానని ఎప్పటికప్పుడే అలా బావమర్ది ఇంటికాడు అంటూ మందు బాగా తాగడానికి రోజు తాగి తిరుగుతుండేవాడు. అలాగే కిందటి నెల మిస్ అయిపోయాడు. ఈరోజు మనం అది గుర్తొచ్చి ఆ కేసు గుర్తొచ్చి వాళ్ళు బావమర్ది అయినటువంటి కుడితిరి మల్లేశ్వరం పట్టుకొని అక్కడికి వెళ్ళగా ఆ ప్రదేశంలో ఆ శవం యొక్క షర్టు, లుంగి, నెక్కరు బట్టి ఇది బోర ధర్మారావుని గుర్తించారు వాళ్ళు. వెంటనే దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ తెలుసుకుంటాం, అన్న కారణం గురించి తెలుసుకుంటాం. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా దేవస్థానం నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా 23వ తేదీ నుంచి 2వ తేదీ వరకు 1,000 విల్వార్చన, 1,000 కుంకుమార్చన 10 రోజుల పాటు దేవస్థానం నిర్వహించారు. తొలి రోజున మంగళవారం ఉదయం ఆలయ అలంకార మండపం వద్ద స్వామి అమ్మవారు చక్కగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యవచనం, వరుణ పూజ, కలశానికి ఆలయ అర్చకులు బిల్వార్చన, కుంకుమార్చన చేశారు. ఆపై దీపధూప నైవేద్యం, అఖండ దీపారాధన నీరాజనం హారతి పట్టారు. ఆలయ అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర గణపతి వ్రతం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మేరకు ఆలయ ఈవో వెంకటేష్ ఆధ్వర్యంలో అర్చకులు ఈ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వ్రతాన్ని నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జాయింట్ రిజిస్టర్ వీరరాగస్వామి, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. జిల్లా పలస ప్రజలు నడ్డు విరుస్తున్న కేంద్ర రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా పలస కాశీబుగ్గ మున్సిపాలిటీలో జనజాగరణ యాత్ర పలస మండల అధ్యక్షులు మాదిన వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర పరిపాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మరియు డిసిసి ప్రెసిడెంట్ బొడ్డేపల్లి సత్యవతి మరియు రాష్ట్ర కన్వీనర్ బీసీసీఎల్ సనపల అన్నాజీరావు, డిసిసి ప్రధాన కార్యదర్శి అంబటి కృష్ణమూర్తి, పలాస కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ప్రజలు అల్ల కలవలు రేపుతున్నారు. పోనీ ఏదైనా చెప్దాము, లోకల్ బాడీస్ వచ్చాయి, అందరూ ఏమైనా చెప్దామంటే ప్రభుత్వాలు ఇంకా ఉన్నాయి, ఏమైనా వ్యతిరేకంగా ఓటేస్తే వాళ్ళ పథకాలు పోతాయని చెప్పి వాళ్ళ కష్టాన్ని వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు వాళ్ళ హక్కును వాళ్ళు ఉల్లంఘించుకోలేకపోతున్నారు. దీన్ని గుర్తించిన మా అధిష్టానంగా ఏసీసీ పిసిసి మీరు జనజాగృతి కార్యక్రమం చేపట్టండి, ప్రజలకి అవేర్నెస్ తీసుకురండి. రాబోయే ఎలక్షన్ జనరల్ ఎలక్షన్కైనా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురాకపోతే దేశాన్ని రాష్ట్రాన్ని అమ్మేస్తారు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. మనం ప్రజల కోసం బతుకుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు స్వతంత్రం తెచ్చి ఎన్నో ఉపయోగకరమైన ప్రాజెక్టులు, యూనివర్సిటీలు అన్ని పెట్టాం. ఈ రోజు కూడా మనం ప్రజల కోసం, మనకు అధికారాలు లేకపోయినా ప్రజల కోసం ఆడుకోవాలని చెప్పి మాకు జాగ్రత్త ప్రజలు జాగ్రత్త చేయడం కోసం మమ్మల్ని అందరినీ పంపించడం జరిగింది. ఈరోజు పలాస నియోజకవర్గాల్లో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ రకంగా ప్రజలు ప్రభుత్వాలు కానీ తమ వైద్య మాట్లాడకపోతే నిరంతరం ప్రజల కోసం పోరాడుతూ ప్రజలు ప్రభుత్వాన్ని తల వంచైనా మా ప్రజల కోసం వాళ్ళ చట్టాలని అన్ని వెనక్కి తీసుకునేటట్టు చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో మెలగాలి. పుట్టపర్తి సత్యసాయిబాబా ఆశ్రమాన్ని సందర్శించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ.
ఏపీడబ్ల్యూజీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. వైసీపీ ప్రభుత్వం అరాచకాలు రోజు రోజుకు మిన్నాటుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పై పోరు ప్రకటించిన శ్రీకాకుళం టీడీపీ నేతలు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వర్షం వల్ల పంటలు నష్టపోయామని కౌలు రైతుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.